మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కంటికి కనిపించని దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు కనిపించే దేవుళ్ళు ఈ లోకంలో నలుగురే, తల్లి, తండ్రి, గురువు, అతిథి. వారం, తిథి, నక్షత్రం సమయంతో ప్రమేయం లేకుండా ఇంటికి వచ్చేది అతిథి. ఆ దైవాన్ని మర్యాదగా లోనికి ఆహ్వానించి సత్కరించి తృప్తికరంగా భోజనం పెట్టాలి. కులం ఏదైనా, జాతి ఏదైనా, ఇంటికి వచ్చిన అతిథి అగ్ని వంటి తేజస్సు కలవాడు అని, బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తితో సమానుడని శాస్త్రాలు చెప్తున్నాయి. అతిథికి రుచికరమైన భోజనం, నీరు ఇవ్వాలి. అతని ఆకలి దప్పుల బాధను దూరం చేయటం గృహస్థు కర్తవ్యం. మనది సనాతన ధర్మం. అతిథికి పెట్టే భోజనం మహిమ కలది. అన్నం వల్లనే సకల ప్రాణికోటి జీవించగలుగుతుంది. మంచి మనసే మోక్షానికి, సమాజ శ్రేయస్సుకు కారణం. ఆహ్వానించకుండా ఇంటికి వచ్చేవాడు అతిథి. అందుకే అతిథి దేవోభవ అన్నారు పెద్దలు. ఏ దానాలు చేసినా ఇంకా ఇవ్వండి అనే అవకాశం ఉంటుంది. అదే భోజనాన్ని కడుపు నిండా పెడితే తృప్తికరంగా భుజించాక ఇక చాలు అంటారు. అన్నదానం అన్ని దానాల కన్నా భిన్నమైనది. అతిథిగా వచ్చిన వ్యక్తికి ఎవరి ఇంట్లో కనీస మర్యాదలు చెయ్యరో ఆ ఇంట దారిద్ర్యం తాండవిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆతిథ్యం ఇవ్వటంలో మొదటి నుంచి మన దేశానికి అగ్రస్థానం ఉంది. శక్తి ఉన్నంత వరకు ఈ సంస్కారాన్ని, సంస్కృతిని నిలబెట్టుకునే బాధ్యతను ఎప్పుడూ ఎన్నడూ విస్మరించకూడదు. అతిథిగా వచ్చిన వారు నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అనే వారికి ఎవరైతే వెంటనే ఆతిథ్యం ఇస్తారో వారు కోరుకున్న పనులు అన్నీ తప్పక నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. వారి గృహంలో ధనవర్షమే కురుస్తుంది అని అంటున్నారు పండితులు. ఇంటి పక్కవారికి, పేదవారికి దానాలు ఇస్తున్నాం కదా సరిపోతుంది అని అనుకోకూడదు. అన్నదానానికి మించిన దానం మరి ఒకటి లేదు. ముఖ్యంగా అతిథికి అన్నదానం చేస్తే మంచి శుభ ఫలితాలు మన గృహంలో జరుగుతాయి. అతిథి తృప్తిగా తిని మనల్ని దీవించి వెళతాడు. తద్వారా మనకు సిరి సంపదలు చేకూరతాయి. మరి మీరు అతిథికి భోజనం పెట్టి పంపించడం వల్ల సర్వశుభాలు చేకూరి ధనవంతులుగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.